నమస్తే ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యూజిక్ క్లాస్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు మన వీడియో అయితే చూస్తున్నారు కదా, ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలని అయితే మీకైతే చూపిస్తున్నాను. ఈ వీడియో తెలియని వాళ్ళ కోసం మాత్రమే, తెలియని వాళ్ళు మాత్రమే ఈ ఫామ్ ఫిల్అప్ చేసుకోండి. తెలిసిన వాళ్ళు ఏమైనా ఉంటే వీడియో అయితే స్కిప్ చేసుకోవచ్చు. చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఎలా ఉందని అయితే మన కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా కుటుంబ వివరాలు అని, ఇక్కడ దరఖాస్తు చేస్తున్న వివరాలు, ఫోటో నెంబర్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ దరఖాస్తుదారు ఇంటి యజమాని అనమాట, ఇంటికి యజమాని అయితే ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఇంటి పేరుతో సహా వాళ్ళ పేరు రాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ రాశాను, మాచర్ల విజయ్ అని చెప్పి నా ఇంటి పేరు, నా పేరు. ఇక్కడ దరఖాస్తు సంఖ్య వచ్చి వాళ్ళే రాస్తారనమాట. ఇక్కడ ఫోటో, ఇక్కడ ఫోటో అయితే ఒకటి అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఫోటో ఒకటి, మా ఫోటో మనం ఒక గమ్ లాంటిది పెట్టేసి స్టిక్ చేయండి. స్టాప్లర్ అయితే కొట్టకండి, మళ్ళీ ఫోటో పోతే కష్టం. ఫోటో నెంబర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ మీరు ఇంటి యజమాని స్త్రీయా పురుషుడా ఇతరులు అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఒక టిక్ అనేది పెట్టండి. నేను మెయిల్ ఇది పెడుతున్నాను. మూడో నెంబర్ అయితే చూస్తున్నారు కదా, మీరు ఎస్సీయా ఎస్టీయా బీసీయా మైనారిటీయా ఇతరులు అనేది ఇక్కడ నేను బీసీ అని పెడుతున్నాను. ఇక్కడ మీ యొక్క పుట్టిన తేదీ, అంటే నేను పుట్టిన తేదీ ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ ఇది ఒక నా పుట్టిన తేదీ, ఇది ఒక ఆధార్ నెంబర్. ఈ ఆధార్ నెంబర్ అనేది మీ ఆధార్ కార్డు పైన ఉంటుంది కదా, ఆ నెంబరు ఇక్కడ ఫిల్ చేసేసేయండి. ఇక్కడ రేషన్ కార్డు నెంబర్, రేషన్ కార్డు మీద ఒక నెంబర్ అయితే ఉంటుంది రేషన్ కార్డు నెంబర్ అని చెప్పి, ఆ నెంబర్ కూడా ఇక్కడ ఫిల్ చేసేసేయండి. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్, మీరు ప్రస్తుతం ఏ నెంబర్ అయితే వాడుతున్నారో ఆ ఒక్క మొబైల్ నెంబర్ ఇక్కడ రాసేసేయండి. అలాగే మీరు చేసే వృత్తి, ఏ వృత్తి చేస్తున్నారో అదొకటికి ఇక్కడ మెన్షన్ చేసి రాసేసేయండి. ఇక లాస్ట్ 9 కుటుంబ సభ్యుల వివరాలు. ఇక్కడ క్రమ సంఖ్య అంటే 1, 2, 3, 4, 5 ఇట్లా మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది నెంబర్స్ వేసుకోండి. వారి పేరు, ఫస్ట్ ఇంటి యొక్క యజమాని పేరు. ఎగ్జాంపుల్ నా పేరు ఇది ఎం విజయ్ అని ఇక్కడ. అలాగే ఇప్పుడు మన సన్ ఉన్నాడు అనుకో, ఎం మను. లింగం వచ్చేసి అంటే మేల్ ఆర్ ఫీమేల్ అనేది అనమాట. ఇక్కడ నాది మేల్, మా సంది కూడా మేల్. ఇక నాది ఒక పుట్టిన తేదీ వేసుకోవాలి. ఇక్కడ మా బాబుది పుట్టిన తేదీ, మా బాబుది ఆధార్ నెంబర్, నాది ఆధార్ నెంబర్. ఇక్కడ నాకు ఏమవుతాడు, దరఖాస్తుదారితో సంబంధం, నాకు సన్ అవుతాడు కాబట్టి సన్ అని చెప్పి, ఇలా మీరు ఎంతమంది ఉన్నారో మీ యొక్క కుటుంబ వివరాలు ఇక్కడ రాసుకొని వాళ్ళకు సంబంధం ఏంటనేది ఇక్కడ రాసుకోవాలి. మేల్ ఆర్ ఫీమేల్ అని ఇక్కడ రాసుకోవాలి. ఈ విధంగా ఫిల్ చేసుకోవాలన్నమాట మనం. ఇదైతే పూర్తిగా అర్థమైపోయింది కదా మీకైతే. ఇప్పుడు నెక్స్ట్ పేజీకి అయితే వెళ్దాం. చూడండి, నెక్స్ట్ పేజీలో మనకు ఇక్కడ చిరునామా అంటే ఇంటి నెంబరు, మీ యొక్క ఇంటి నెంబర్ ఫస్ట్ వేసి మీరు ఏ కాలనీలో ఉంటారో కాలనీ పేరు రాయండి. తర్వాత గ్రామము, మున్సిపాలిటీ, మీ గ్రామం పేరు కానీ మీ మున్సిపాలిటీ దేని కిందకు వస్తుందో అది ఇక్కడ రాసేసుకోండి. అలాగే మీరు ఉండే మండలం ఏంటి అనేది మండలం ఇక్కడ రాయండి. మీరు ఏ వార్డులో ఉంటున్నారు అది వార్డు. ఎగ్జాంపుల్ నా 20 అనుకోండి, 20 వేసిన. జిల్లా వచ్చేసి మీరు ఏ జిల్లాలో ఉంటున్నారో ఇక్కడ జిల్లా మెన్షన్ చేసి రాసేయండి. ఇక్కడ మహాలక్ష్మి పథకం చూస్తున్నారు కదా, మహాలక్ష్మి పథకం ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం, అంటే ఇంట్లో ఉన్న మహిళలకు అంటే పెళ్ళైన వాళ్ళకు, అంటే ఏజ్ మేము పెన్షన్ తీసుకునే ఏజ్ వాళ్ళకు కాకుండా ఇంట్లో పెళ్ళైన వాళ్ళకు, యంగర్స్కి మాత్రమే 2500 ఆర్థిక సహాయం చేస్తున్నారు. అది మీకు కావాలనుకుంటే, అంటే ఇంట్లో మీ వైఫ్స్ కానీ ఎవరైనా ఉంటే, పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళకి కావాలంటే ఇక్కడ టిక్ పెట్టుకోండి. 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు కదా, అది కూడా కావాలంటే ఇక్కడ టిక్ పెట్టుకోండి. ఇక్కడ గ్యాస్ కనెక్షన్ నెంబర్, మన గ్యాస్ బుక్లో నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్ అనేది ఇక్కడ రాసేసేయండి. ఇక్కడ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, అంటే మీరు భారత్ గ్యాసా, ఇండియన్ గ్యాసా, హెచ్పి గ్యాసా అనేది ఇక్కడ రాయండి. ఎగ్జాంపుల్ నాది భారత్ గ్యాస్ అనుకోండి, భారత్ గ్యాస్ అని రాస్తున్నాను ఇక్కడ భారత్ గ్యాస్ అని. ఇక్కడ సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్లు, అంటే మీరు సంవత్సరానికి ఎన్ని వాడుతున్నారు. మినిమం సంవత్సరం అంటే నెలకు ఒకటి చెప్పుని తీసుకున్న 12 ఉంటాయి కాబట్టి, నెలకు ఒకటి అయితే ఇంట్లో వాళ్ళైతే వాడరు కాబట్టి వాడేవాళ్ళు ఉంటే 12 రాసుకోండి. లేకపోతే 2 నెలలకు ఒకటి ఉంటుంది, లేకపోతే నెలన్నర చొప్పున ఒకటి. మినిమం అయితే నేనైతే 7 అని అయితే అనుకుంటున్నాను, నెలన్నర చొప్పున అయితే. నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే ఇక్కడ రైతు భరోసా పథకం, రైతులకు ప్రతి ఏటా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తున్నారనమాట. మీరు రైతు అయితే మీరు రైతు మీద టిక్ పెట్టుకోండి, కౌలు రైతు అయితే కౌలు రైతు మీద టిక్ పెట్టుకోండి. ఇక్కడ పట్టాదారు పాసపుస్తకం నెంబరు, పాస్బుక్ నెంబర్ అయితే ఉంటుంది కదా, ఆ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసి రాసేసేయండి. ఇక్కడ సాగు చేస్తున్న భూమి వివరాలు,
ఇక్కడ దాని నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ సర్వే నెంబర్, ఆ నెంబర్ ఇక్కడ రాసేసేయండి. ఇక్కడ రెండు నెంబర్ చూసుకుంటే వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలు ఇస్తున్నారు, అది కూడా అది కావాలంటే అది కట్టి పెట్టుకోండి. ఇక్కడ ఉపాధి హామీ కార్డు నెంబర్ ఇక్కడ రాయండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే ఇందిరమ్మ ఇల్లు పథకం, ఇల్లు లేని అర్హత కుటుంబానికి ఇల్లు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తుంది, లేకపోతే సొంతంగా జాగు ఉంటే ఆ జాగుకు వాళ్ళు ఆర్థిక సహాయం అయితే ఇస్తారు. దానికి కావాలనుకున్న వాళ్ళు కట్టికి పెట్టుకోండి. ఇక్కడ రెండోది వస్తే అమరవీరులు మరియు ఉద్యమకారులకు 200 గజాల ఇంటి స్థలం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా అమరవీరులు ఉంటే, మన తెలంగాణ కోసం పోట్లాడిన అమరవీరులు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అయితే ఇక్కడ టిక్ పెట్టుకోండి. అలాగే అమరవీరుల పేరు ఇక్కడ మెన్షన్ చేయండి, అమరవీరుల సంవత్సరం, వాళ్ళు ఏ సంవత్సరంలో చనిపోయారు అనేది అది ఇక్కడ మెన్షన్ చేయండి. వాళ్ళకు ఎఫ్ఐఆర్ ఫైల్ కేసు అయితే ఉంటుంది కదా, ఆ కేసు నెంబర్ ఇక్కడ రాయండి. అలాగే డెత్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుందో అది ఇక్కడ రాయండి. అలాగే నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అయితే మీరు పాల్గొని ఉంటే అవును అని పెట్టండి, లేదంటే కాదు అని పెట్టుకోండి. ఒకవేళ జైలుకు వెళ్ళిన చో వాటి వివరాలు అయితే ఏముంటాయో, జైలు పేరు, స్థలము, శిక్ష సంబంధించిన వివరాలు అవి ఇక్కడ రాసేసేయండి. ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది కదా గృహజ్యోతి పథకం. గృహజ్యోతి పథకము కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అనమాట. ఇంటికి 200 యూనిట్ల లోపు వస్తే మాత్రం ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ స్టెప్ చూసుకుంటాను అని చూసుకుంటే మీకు నెలసరి గృహ విద్యుత్ వినియోగము మీకు 100 యూనిట్లు వస్తుందా, లేకపోతే 100 నుంచి 200 యూనిట్లు వస్తుందా, 200 పైన వస్తుందా అనేది మీరు ఇక్కడ వేసుకోండి. నాకైతే 100 నుంచి 200 మధ్యలో వస్తుంది కాబట్టి ఇక్కడ పెడుతున్నాను. 200 యూనిట్లు దాటితే మనకైతే ఫ్రీ కరెంట్ అనేది ఉండదు, 200 యూనిట్ల లోపు ఉంటేనే మనకు ఫ్రీ కరెంట్ అయితే ఇస్తున్నారు. సెకండ్ స్టెప్ వచ్చేసి గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య, అంటే మీ కరెంట్ బిల్ మీద నెంబర్ అయితే ఉంటుంది కదా, దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. దాన్ని బట్టి మీటర్ అనేది బిల్లు చెక్ చేసి దాన్ని బట్టి మీకు ఫ్రీ గ్యాల్లో వద్ద అనేది అయితే వాళ్ళు చూస్తారు. నెక్స్ట్ స్టెప్ చూస్తున్నారు కదా చేయూత పథకం. చేయూత పథకం అంటే ఈ చేయూత పథకం కింద నెలకు 4,000 రూపాయలు ఇస్తున్నారు, అంటే మన వికలాంగులు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, పెన్షన్ అనమాట వృద్ధులకు ఇలా పెన్షన్ ఇస్తున్నారు, అయితే దానికి 4,000 నుంచి 6,000 రూపాయలు పొందే వరకు ఈ కింద వివరాలకు తెలపండి అని ఇక్కడ మెన్షన్ చేశారు కదా. ఫస్ట్ వన్ వచ్చేసి దివ్యాంగులు. దివ్యాంగులు అయితే ఇక్కడ టిక్ పెట్టుకోండి. సదరం సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది దానికి, ఆ నెంబర్ అయితే ఇక్కడ రాయండి. రెండోది వచ్చేసి ఇతరులు, అంటే వృద్ధావ్య కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, మీరు ఏదైతే అది గీత కార్మికులు అయితే ఇక్కడ టిక్ పెట్టండి. డయాలసిస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ టిక్ పెట్టుకోండి. బీడీ కార్మికులు అయితే ఇక్కడ టిక్ పెట్టుకోండి. ఒంటరి మహిళ జీవన వృద్ధికి అయితే ఇక్కడ పెట్టండి. వితంతు వాళ్ళు ఇక్కడ, చేనేత వాళ్ళు ఇక్కడ, ఎయిడ్స్కి సంబంధించిన పేషెంట్స్ ఎవరు ఉంటే వాళ్ళకి సంబంధించింది ఇక్కడ టిక్ పెట్టేసుకోండి. చూసారు కదా ఇవి మొత్తం పూర్తిగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ చూస్తాను కదా, ఇంకా లాస్ట్ అన్నమాట ఇది, లాస్ట్ ఫైనల్గా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి జతపరచవలసిన పత్రాలు, ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి, ఈ ఫామ్తో పాటు ఈ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ఒకటి. తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ఒకటి, ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి ఈ ఫామ్తో పాటు అమర్చి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీ యొక్క సంతకం, ఈ విధంగా సంతకం పెట్టేసి మీ యొక్క పేరు, మనం ఈరోజు ఫామ్ ఫిలప్ చేసినాం కదా, ఈరోజు 28 అనుకోండి, ఈరోజు 28 డేట్ వేసేసి ఈ విధంగా వాళ్ళకు డేట్ వేసి వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఇది ప్రజాపాలన దరఖాస్తు రసీదు అనమాట. ఇది పూర్తిగా కూడా మనకైతే ఎవరైతే ఫామ్ ఇస్తున్నారో వాళ్ళే ఇవన్నీ ఫామ్ ఫిల్ చేసేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫామ్ ఇది కట్ చేసి ఇదనేది ఇది మనకు రసీదు, ఈ రసీదు అనేది మనకే ఇచ్చేస్తారు వాళ్ళు. ఈ రసీద్ మన దగ్గరనే ఉంటుంది. తర్వాత మనకు ప్రతి ఇంటింటికి వచ్చి వాళ్ళు సర్వే చేయడం జరుగుతుంది, ఎవరు అర్హతలు దీనికని చెక్ చేసిన తర్వాత వాళ్ళకైతే వాళ్ళకు ఏది అర్హత ఉంది అనేది, వాళ్ళకి ఏది ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది అన్నీ వాళ్ళు చెక్ చేసుకొని ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ ఫామ్ ఈ విధంగా ఫిల్ చేసి మీరైతే ఇచ్చేయండి. ఖచ్చితంగా మీకు ఏదైతే లేదో అది రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఎవరైనా తెలియని వాళ్ళకు ఉంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి కంపల్సరిగా. ఎలా ఉందని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.